ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్యకాలంలో రకరకాలైనటువంటి సందేహాలు ఏమిటో అకారణంగా పుట్టుకొస్తూ ఉంటాయి. అట్లాంటి వాటిల్లో కళలు ఏదైనా వస్తే ఈ కళల కారణమేమిటి, కళల్లో నాకు ఫలానా జంతువులు వచ్చాయి, ఈ జంతువులు నాకు కళలోకి రావడం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా ప్రమోదం ఉందా అని దీని గురించి ప్రశ్నించటం చాలా ఎక్కువైపోయింది. అయితే ఇది శాస్త్రీయమా అంటే స్వప్న శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది. అలాగే ఫ్రాయిడ్ లాంటి వారు ఆధునిక కాలంలో అంటే కొన్ని శతాబ్దాలు అయిపోయిందనుకోండి, ఆయన ఈ కళల గురించి చాలా గొప్పగా మనస్తత్వ శాస్త్ర ధోరణిలో పరిశోధన చేసినటువంటి వాడు. అంటే అది ఎంతవరకు ప్రమాణం అంటే దాని మీద కూడా చాలా వరకు అంగీకరిస్తూ ఉన్నా దాంట్లో నుంచి అనేక రకాలైనటువంటి వాటిని ఇవి లోటు ఉంది దీన్ని ఇలా చేర్చవలసి ఉంది అని దానికి అనేక రకాల అపవాదాలు కూడా వస్తున్నాయి అనుకోండి. కానీ ఎక్కువ మంది పాటించేది పరిగణించేది అది. అయితే వీటన్నింటిలోనూ ప్రధానంగా చెప్పవలసింది ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే ఒక కళకి ఫలితం ఎప్పుడు ఉంటుందంటే మనకు ఆరోగ్యంగా ఉండాలి ముందు. అనారోగ్యంగా ఉంటే మనసు కుంచుకుపోయి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, అవే కళల రూపంలో కనపడచ్చు. మనం మామూలుగా ఆరోగ్యంగానే ఉండి భోజనం చేసిన తరువాత కొంచెం విశ్రాంతి తీసుకుని నిద్రపోతే, నిద్రపోయిన మొదటి సమయంలో కాకుండా మొదటి భాగంలో కాకుండా నిద్ర పట్టిన తరువాత 3-4 గంటల తర్వాత వచ్చేటటువంటి కళలు ఏవైతే ఉంటాయో వాటికి ఫలితం ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికి కానీ మనిషి స్వప్నావస్థ దాటి అంతకన్నా పరిస్థితికి వెళ్ళాడు. మనం మేలుకున్నది జాగ్రత్త, ఆ తర్వాత మధ్యలో స్వప్నము, ఆ తర్వాత సుషుప్తి అని ఉంటుంది. ఆ సుషుప్తికి వెళ్ళేటటువంటి సమయంలోనే మనకి సుషుప్తిలో ఉన్న సమయంలోనే రాబోయేటటువంటి విషయాలు కానీ అయిపోయినటువంటి విషయాలు కానీ కళల్లోకి రావడం ఉంటుంది. అది కూడా వచ్చినటువంటి సమయాన్ని బట్టి ఎంతకాలంలో అవి ఫలిస్తాయి అని చెప్పేది కూడా ఉంది. అంటే వెంటనే ఫలించేవి కొన్ని అయితే చాలా రోజుల తరువాత ఫలించేవి కొన్ని ఉంటాయి. సమయాన్ని బట్టి కూడా ఇవన్నీ చెప్తారు, దీనికి ప్రత్యేకమైనటువంటి శాస్త్రం ఉంది. అయితే సామాన్యంగా మనం చెప్పుకోవాలి అంటే మనకి స్వప్న శాస్త్రానికి సంబంధించి కొన్ని విశేషాలు రామాయణంలో చెప్పబడి ఉన్నాయి. అవన్నీ భారతీయ స్వప్న శాస్త్రానికి సంబంధించినవి. తనకేదో కొన్ని అపశకునాలు కనపడుతున్నాయి అని చెప్పి, తనకి మరణం రాబోతోంది అని చెప్పి దశరథుడు అనుకుంటాడు. అదే కాకుండా తరువాత సీతాదేవి హనుమని చూసి స్వప్నంలో కోతి వస్తే మంచిది కాదే అని అనుకుంటుంది. అంటే నిజంగానే చూసింది హనుమని, కానీ స్వప్నంలో కోతి రావడం మంచిది కాదని అక్కడ చెప్తుంది. అదేవిధంగా త్రిజట స్వప్నంలో ఆవిడ రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వాళ్ళేమవుతారో తెలిపేటటువంటి కొన్ని లక్షణాలు చెప్తుంది. ఏదో అశుద్ధంలో పడిపోతున్నట్టు, బురదగుంటలో పడిపోతున్నట్టు, నూనె ఒంటి నిండా పోసుకుంటున్నట్టు, నూనె తాగుతున్నట్టు, ఇలాంటి కళలు వచ్చాయి, దక్షిణాభిముఖంగా వెడుతున్నట్టు వచ్చాయి గనక వీరికి మరణం త్వరగా రాబోతోందని, దానికన్నా భిన్నంగా విభీషణుడికంతా శుభప్రదంగా జరగబోతోందని, తెల్లని మాలలు వేసుకుని ఇవన్నీ తెలుపు శుభమని, ఎరుపు గనక ఉన్నట్టయితే అదేదో మరణానికి సంకేతమని ఆ కళల్లో చెప్పినట్టుగా ఉంది. అలాగే రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ల గురించి చెప్పేటప్పుడు తెల్లని ఏనుగ, ఆ తరువాత తెల్లని హంసలు, ఆ తరువాత తెల్లని వృషభాలు ఇవి ఉన్నటువంటి రథాల మీద వెళ్ళినట్టుగా ఆవిడ చెప్పింది. అంటే ఇవన్నీ శుభ సంకేతాలు. వీటన్నిటికీ ఇవేమో ఎప్పటిదో రామాయణంలో ఉన్న ఇతివృత్తం అనుకుంటున్నాం. తరువాత కాలంలో గనక చూసినట్టయితే బుద్ధుడు జన్మించడానికన్నా ముందు తల్లికి తెల్లని ఏనుగ కళలో కనిపించింది అంటారు. అంటే శుభానికి తెలుపు, ఏనుగ, ఎద్దు, హంసలు మొదలైనటువంటి సంకేతాలు. అదేవిధంగా ఫ్రాయిడ్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం గనక అయినట్టయితే పాములు కళలోకి వచ్చినట్టయితే తీరని కోరికలేవో ఉన్నట్టు. అయితే మన పూర్వులు ఏదో చెప్తారు, పాములు కళ్ళలోకి వచ్చినట్టయితే మీకేమీ ఏవో కోరికలు ఉండిపోయాయంటూ, ఆ వచ్చినటువంటి పాము కాటు వేసినట్టు కనుక వచ్చినట్టయితే తప్పనిసరిగా శుభం జరుగుతుంది అని. సాధారణంగా కళ్ళలోకి వచ్చినటువంటి పాములు కాటేసినట్టుగా వచ్చే చాలా తక్కువ, ఎవరికో తప్ప. అంటే కోరిక తీరిపోయిందనమాట, శుభం జరుగుతోంది అని. ఇటు ఆ
ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం, మన పెద్దవాళ్ళు చెప్పిన సిద్ధాంతం పాముల విషయంలో చాలా బాగా దగ్గరగా మనకి కనపడుతూ ఉన్నాయి. కనుక ఇది ప్రత్యేకంగా ఆలోచించవలసినటువంటి విషయం. అదేవిధంగా ఎవరికి వాళ్ళు తాము చనిపోయినట్టు కళ్ళలో వచ్చినట్టయితే తప్పనిసరిగా ఎక్కువ కాలం జీవిస్తారని, అదే దిశమలతో కనపడినట్టయితే అంటే నగ్నంగా కనపడినట్టయితే మరణం దగ్గరలో ఉందని, అలాగే దుర్వార్తలు గనక కళలో ఎవరైనా చనిపోయినట్టు విన్నట్టయితే వాళ్ళు క్షేమంగా ఉంటారని, వాళ్ళకి రావాల్సినటువంటి చెడు ఏదైతే ఉందో అది కళ రూపంలో తగ్గిపోయినట్టుగా చెప్తారండి. అందువల్ల ఇది సామాన్య మానవులకి సంబంధించినటువంటి కళల ఇతివృత్తాలు. అదే సాధకులైనటువంటి వారికి వచ్చే వేరే ఉంటాయి. అవి అందరికీ సంబంధించిన విషయం కాదు గనక దాని ప్రస్తావన ఇక్కడ అక్కర్లేదు. స్వస్తి.